రాక్షసుడి బెడద ఒక ఊర్లో చిన్నడనే కుర్రాడు తన కుక్కతో సహా ఒక పెద్ద కొండ సమీపానికి వచ్చాడు దానికి కొద్ది దూరంలో కాంచనపురం అనే గ్రామం ఉన్నది చిన్నడు కొండ గుహ వద్ద కూర్చొని విశ్రాంతి తీసుకుంటుండగా ఒక చిత్రం జరిగింది గ్రామం నుంచి ఒక మనిషి ఒక గాడిదను ఒక మేకను తోలుకొని గుహకేసి వచ్చాడు గాడిద వీపు మీద ఆహారపు సంచులు కాల్చిన కోళ్ళు ఉన్నాయి గుహ ముందుకు వస్తూనే ఆ మనిషి మేకను కూడా గాడిద మెడకు కట్టి రెండిటినీ లోపలికి తోలి తాను బయట నిలబడ్డాడు గాడిద మేకను గుహలోపలికి ఈడ్చుకుపోయింది చిన్నడు ఆ మనిషి దగ్గరకు వచ్చి గుహలో ఎవరున్నారు ఎంతమంది ఉంటున్నారు అంత ఆహారాన్ని లోపలికి పంపించావు నువ్వు మాత్రం బయట ఉండిపోయావేం అని చిన్నడు అడిగాడు ఆ మనిషి చిన్నడికేసి ఒక క్షణం చూసి ఏముంది మామూలు కథే మా గ్రామానికి పట్టిన పీడ ఎప్పుడు వదులుతుందో మరి అని ఆ మనిషి అన్నాడు అందుకు చిన్నడు నేను కొన్ని గ్రామాల పీడను వదిలించినవాణ్ణే మీ గ్రామానికి పట్టిన పీడ ఏమిటి అసలు కథ ఏమిటో చెప్పు అని చిన్నడు అన్నాడు దానికి ఆ మనిషి పక్కపక్క నవ్వి ఇదేదో మంత్రాలకు లొంగేదైతే మా ఊరి పోతయ్య ఏనాడో వదిలించేవాడు అతన్నే కబలించిన రాక్షసుని నువ్వు ఏం చేయగలవు ఈ రాక్షసుడు పూర్వం ఎప్పుడో ఈ కొండ గుహలో ఉండి మా ఊరి జనాన్ని విరుచుకు తిన్నాడట అప్పుడు జనం ఊరు వదిలి పారిపోయారు తర్వాత ఒక సంవత్సరానికి వాళ్ళు మెల్లగా తిరిగి వచ్చి మామూలుగా జీవించసాగారు రాక్షసుడి సంగతి అందరూ మరచిపోయారు ఇంతలో ఆరు నెలల కిందట మళ్ళీ గ్రామంలో కోళ్ళు గొర్రెలు మేకలు మాయం కాసాగాయి మసక వెన్నెల్లో పోతయ్య శిష్యులకు కొండ మీద తాటి చెట్టు ప్రమాణ రాక్షసుడు కనిపించాడట పోతయ్య మహాధైర్యం కలవాడులే తాను ఒంటరిగా గుహలోకి వెళ్ళి రాక్షసుడితో మాట్లాడి వాడికి గ్రామస్తులంతా వంతుల ప్రకారం ఆహారం రోజూ పంపేట్టు వాడు గ్రామం ఛాయలకు రాకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకువచ్చాడు ఏ కాలంలోనూ రాక్షసులతో ఇంతకన్నా మంచి ఏర్పాట్లు వారు లేరు కదా అందుచేత పోతయ్య చేసిన ఏర్పాటుకు గ్రామస్తులందరము సమ్మతించాం అయితే రాక్షసుడు తన మాట మీద నిలబడక ఒక దుర్మార్గం చేశాడు ఒకనాడు పోతయ్య కుటుంబము అతని శిష్యులు నలుగురు కుటుంబాలు దూర గ్రామంలో జాతర చూడటానికి బయలుదేరారు తర్వాత వాళ్ళ జాడలేదు వాళ్ళు కొండపక్కగా వెళ్ళాలి రాక్షసుడు వాళ్లను పట్టుకొని గుహలోకి ఈడ్చుకుపోయి తినేసి ఉంటాడని అనుమానం కలిగింది పోతయ్య మండిపోయాడు తాను ఎంత పెద్ద పిశాచాన్నైనా గడగడలాడించగలవాడు రాక్షసుడు ఇంత ద్రోహం చేశాడంటే సహిస్తాడా తన శిష్యులను నలుగురిని వెంటబెట్టుకొని ఒకరోజు గుహలోకి వెళ్ళాడు వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు రాక్షసుడు వాళ్లను కూడా పెట్టుకొని ఉండాలి గ్రామస్తులందరము సభ చేసి రాక్షసుడికి రోజు ఆహారం పంపుతూ దేవుడి మీద భారం వెయ్య నిశ్చయించాం అని ఆ మనిషి చిన్నడితో అన్నాడు చిన్నడు ఆలోచించిన కొద్దీ ఈ రాక్షసుడి కథ అనుమానాస్పదంగా కనిపించింది వెంటనే చిన్నడు రాక్షసుడు పోతయ్యను అతని మనుషులను తినేశాక ఆ రాక్షసుణ్ణి ఎవరైనా చూశారా అని చిన్నడు అడిగాడు అందుకు ఆ మనిషి లేదు రాక్షసుడి పుణ్యమా అని వాడిప్పుడు పాత ఏర్పాటును చక్కగా పాటిస్తున్నాడు అని ఆ మనిషి అన్నాడు ఈ రాక్షసుడే అబద్ధం కావటానికి అవకాశం ఉందని చిన్నడికి తోచింది ఎప్పుడో ఎవరో మసక వెన్నెల్లో కొండ మీద చూశామన్నారు రాక్షసుణ్ణి వాళ్ళేమో రాక్షసుడి వాత పడ్డారట నాలుగు కుటుంబాలను ఒక్క దెబ్బతో తినేసిన రాక్షసుడు అటు తర్వాత ఎంతో బుద్ధిగా ఉంటున్నాడు ఇదంతా ఎలా నమ్మటం రాక్షసుడు కల్పనే అయితే ఆ సంగతి పోతయ్యకు తెలిసి ఉండాలి రాక్షసుడు అబద్ధమైతే పోతయ్య అతడి అనుచరులు గుహలో ఉన్నారన్నమాట వారి కుటుంబాలు అదివరకే ఆ గుహలో చేరాయి వారికి ఆహారం ఊరి వాళ్ళు రోజూ పంపిస్తున్నారు ఈ ఊహ నిజమనే నమ్మకంతో చిన్నడు తన కర్తవ్యం నిర్ణయించుకొని తన కుక్కతో గ్రామం చేరాడు ఆ రాత్రివాడు కటిక చీకట్లో కొండను చేరి గుహ బయట ఆలకిస్తూ నిలబడ్డాడు లోపల చాలామంది ఉన్నట్లు అలికిడి వినిపించింది చిన్నడు పిల్లిలా లోపలికి వెళ్ళాడు గుడ్డి దీపం వెలుగులో పదిహేను ఇరవై మంది మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు ఉన్న సంగతి అస్పష్టంగా కనపడుతున్నది వాళ్ళంతా మాంసం పీక్కు తింటున్నారు రాక్షసుడి జాడ ఏమీ లేదు మర్నాడు చిన్నడు గ్రామంలోని కుర్రవాళ్లను పిలిచి నిన్న రాత్రి గుహలోకి వెళ్ళాను అందులో చాలామంది రాక్షసులున్న మాట నిజమే కానీ వాళ్ళు భయంకరమైన వాళ్ళు కారు అలాంటి రాక్షసులను చాలామంది నేను ఆట కట్టించాను వీళ్ళ కోసం మీరు కడుపులు కట్టుకొని ఆహారం పంపటం శుద్ధ తెలివి తక్కువ అని చిన్నడు ఆ కుర్ర అన్నాడు చిన్నడి మాటలు విని యువకులకు ప్రాణం లేచి వచ్చినట్లయింది చిన్నడు వాళ్లతో ఇంకా ఇలా అన్నాడు చూడండి నేను చెప్పిన ఈ సంగతి మీరే గ్రహించి ఉండవలసింది ఒక్కసారి మనిషి మాంసం రుచి చూసిన రాక్షసుడు కానీ అడవి మృగం కానీ కోళ్లతోనూ గొర్రెలతోనూ సరిపెట్టుకోదు కానీ గుహలో ఉండే రాక్షసులు మనుషుల కోసం గుహ విడిచి రావటం లేదు ఎవరికంటా పడడం లేదు ఇప్పుడు మన పని ఈ రాక్షసులను వేటాడటం అందుకు పెద్ద ప్రయత్నం ఏమీ అవసరం లేదు పదండి గుహ ద్వారానికి పచ్చికట్టలు అడ్డంగా పేర్చి అంటించి రాక్షసులకు ఊదర పెడదాం రాక్షసులు ఉక్కిరి బిక్కిరి అయి బయటకి వస్తారు చిన్నడు చెప్పిన కార్యక్రమం క్షణాల మీద అమలు జరిగింది గుహద్వారం నిలువునా కట్టెలు పేర్చి అంటించారు లోపలి వాళ్లకు ఊపిరాడక కాలే కట్టలను తోసుకుంటూ బయటకు వచ్చారు రాక్షసులు వస్తారని ఎదురు చూస్తున్న గ్రామస్తులు పోతయ్యను అతని మనుషులను ఆడవాళ్లను పిల్లలను చూసి స్తంభించిపోయారు చూశారా వీళ్ళంతా మీకు తెలిసిన రాక్షసులే ఎప్పుడో ఒక రాక్షసుడు ఇక్కడికి వచ్చాడన్న కథ ఆధారం చేసుకొని వీళ్ళు గ్రామాన్ని ఈ విధంగా దోచి బతకటానికి ఎత్తువేశారు అని చిన్నడు అన్నాడు పోతయ్యకు అతని అనుచరులకు ఇంక తమ గ్రామస్తుల ఎదుట ఉండటానికి మొహం చల్లక తమ కుటుంబాలతో సహా ఎటో వెళ్ళిపోయారు తర్వాత చిన్నడు ఊరి వాళ్ళ దగ్గర సెలవు పుచ్చుకొని మరో గ్రామానికి బయలుదేరాడు